అంతర్గతంగా ఏ పేపర్ చూడకుండా వారి ఉపన్యాసం వినాలి అని అనిపిస్తుంది అని. అది ఎక్కడి నుంచో కాదు, ఎన్టీఆర్ లైబ్రరీలో నేర్చుకున్న చదివే ఈరోజు ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని నేను గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏమాత్రం జంకను. మనం వచ్చిన నేపథ్యం, మన రాణించిన తీరు, మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళను తక్కువ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు, చిన్న చేసి చూడడము పద్ధతి కాదు. అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించిన గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప వ్యక్తుల గురించి చరిత్ర గురించి మా మిత్రులు చాలామంది చెప్పారు. మిత్రుడు కుసుమ్ కుమార్ గారు ఎన్టీఆర్ కంటే ముందు 52 మంది కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అని అన్నారు. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ పాలిటిక్స్, ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ లీడర్షిప్. వారు ఇచ్చిన అవకాశాలతోని ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే. ఇవాళ ఇక్కడ ఆయన అవమానించేటట్టు మాట్లాడిన వాళ్లకు అవకాశం ఇచ్చింది ఆయన్ని. ఇవాళ ఆయన గౌరవం ఉండాలి, ఆయన పేరును స్మరించుకోవాలని చెప్పేవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన నాయకత్వంతో వచ్చినోళ్ళే. అది ఎన్టీఆర్ లోపము, ఎన్టీఆర్ తప్పు కాదు. ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చిండు. అవకాశం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, అది వాళ్ళ వాళ్ళ యొక్క విజ్ఞత. అదేవిధంగా ఎన్జీ రంగ, అదేవిధంగా వెంకయ్య నాయుడు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు. బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు. అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇవాళ దేశాన్ని ఏలుతున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు. రామ్మోహన్ రావు గారికి గుర్తుండి ఉండాలి. ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా దేశంలో 2 సీట్లు బీజేపీ గెలిస్తే హనుమకొండ నుంచి పివి నరసింహారావు గారిని ఓడించిన బీజేపీ జంగారెడ్డి గారు తెలుగుదేశం మద్దతు గెలిచిర్రు. దేశంలో 2 సీట్లు బీజేపీ గెలిచిన రోజు 1 సీటు గుజరాత్లో గెలిస్తే 2వ సీటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మద్దతు గెలిచింది. నేషనల్ ఫ్రంట్ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఆలోచన సంకీర్ణ రాజకీయాలే ఈరోజు వాళ్ళందరూ కూడా అధికారంలో ఉండడానికి అవకాశం వచ్చింది. అందుకే ఈరోజు మిత్రులారా, మీరు రాణించే విషయంలో వ్యవసాయం నుంచి డాక్టర్లుగా, లాయర్లుగా, ఐటీ నిపుణులుగా, అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరు కాదనలేరు. ఇవాళ సత్యనాదెన్ల నుంచి మొదలు పెడితే చాలామంది కొత్తగా వచ్చే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఈఓలుగా మన వాళ్ళు చాలామంది ఉన్నారు.